జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్ సో ఫర్ యూ. ఇంతవరకు నువ్వు ధ్యానించావు, గతించిన 2 రోజులుగా ఏది తుంచాలి, ఏది ఉంచాలి, ఏది తుంచాలి, ఏది పెంచాలి, ఏది తుంచాలి, ఏది ఉంచాలి అనే దాని గురించి చూసుకున్నాం. 3వదిగా ఏది నీవు పెంచుకోవాలి అనే దానికోసం మనం జాగ్రత్తగా ధ్యానించుకోవాలి. పెంచుకునే అనుభవం కావాలి ఈ సంవత్సరం. ఏదైతే పెంచుకుంటావో నీ పెంపకంలో బట్టి, నీ పెంచుకునే విధానాన్ని బట్టి ఫలితం చూస్తూ ఉంటావు. తప్పకుండా చేపల చెరువుల్లో ఉన్న రైతులందరూ కూడా చేపలను పెంచుతారు, వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది. రొయ్యలు పెంచుతారు, మంచి దిగుబడి వస్తుంది. అలాగనే తోటలు, మామిడి తోటను పెంచుకుంటారు, మంచి దిగుబడి ఉంటుంది, మంచి ఫలాలను కోస్తారు. అలాగనే నేటి దినాల్లో దేవుని పిల్లలైన మనము ఏం పెంచుకోవాలి అంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు పెంచుకునేది దేవునికి ఇష్టమైనది పెంచుకోవాలి. ఏది పెంచుకోవాలి? దేవునికి ఇష్టమైనది పెంచుకోవాలి. దేవునికి ఇష్టమైనది మొట్టమొదటిగా ఏంటంటే పవిత్రత పెంచుకోవాలి. మాట పవిత్రంగా పెంచుకోవాలి, మనస్సు పవిత్రంగా ఉండాలి. అది ఎప్పుడు కూడా మాట పవిత్రంగా ఉండాలి, మనస్సు పవిత్రంగా ఉండాలి, చూపు పవిత్రంగా ఉండాలి, తలంపులు పవిత్రంగా. ఇది ఎప్పుడు పెంచుకోవటానికి ఉండాలి, పెంచుకునే అనుభవంలోనే ఉండాలి. ఇప్పుడు మాట, మనస్సు, మనుగడ, మన పనులు కూడా ఎలా పెంచుకోవాలంట, పరిశుద్ధతలో పెంచుకోవాలి. మాట పరిశుద్ధతలో పెంచుకోవాలి, మనస్సు పరిశుద్ధతలో పెంచుకోవాలి, మన పనులు పరిశుద్ధతగా పెంచుకోవాలి. అట్లా పెంచుకున్నట్టు వలన దేవుడు ఇష్టపడతాడని మనం చూసుకుంటున్నాను. రెండు విషయాన్ని నువ్వేం పెంచుకోవాలి అంట, కనుక పరిశుద్ధత. పరిశుద్ధతలు ఎన్నో దాగున్నాయి చూసారా, చాలా. అది నువ్వు పెంచుకోవాలి. రెండు విషయాన్ని విశ్వాసమును పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎవరు పెంచుకున్నారు అలాగా? ఇక్కడ చూడండి, నేను ఇబ్రిలికి రాసిన పత్రిక 11:5 జాగ్రత్తగా మనం ధ్యానిస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడంట. కనుక నీవు నేను కూడా దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందుకోవాలి. కనుక ముందుగా, కనుక అతనుకున్నది దేవునికి ఇష్టం, తనకి ఇష్టంగా ఉన్నాడు, అది పెంచుకున్నాడు. దేవునికి ఎలాగ ఇష్టంగా ఉండాలా? కనుక దేవునికి, ఆయనకి, ఆయన మనను పొందుకోవటానికి ఆయన దేవుడి దగ్గర పెరిగాడు. అన్ని రీతుల్లో, అన్ని రీతుల్లో అంటే ఇంక చెప్పవసరం లేదు. కనుక మాట, మనస్సు, మనుగడ, పద్ధతి, ప్రవర్తన, అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టుడై ఉన్నాడు. విశ్వాసం అని అంటాడు. 3, 2 ఏంటంటే విశ్వాసము అంటే ఎలాగ విశ్వాసం, ఈ అనుభవం చూడండి. చీలమందుల లోతు నుంచి మోకాళ్ళ లోతు, చీలమందుల లోతులో ఉన్న విశ్వాసము మోకాళ్ళ లోతు పెరిగింది, మోకాళ్ళ లోతులో ఉన్న విశ్వాసము మొల లోతులో పెరిగింది, మొల లోతులో ఉన్న విశ్వాసము బొడ్డు వరకు సాగింది, బొడ్డు నుండి భుజాల వరకు పెరిగింది. పెరుగుతుంది విశ్వాసం, నీ విశ్వాసం. అది ఆ విధంగా పెంచుకుంటూ నీవు మనం జీవించాలి. అది పెంచుకుంటూ, విశ్వాసాన్ని పెంచుకుంటానికి నీవు సిద్ధపడటానికి దేవుడు నీకు సహాయం చేయాలి. దేవుడిని అడగాలి, నా విశ్వాసాన్ని నేను పెంచుకోవాలి, నా విశ్వాసంలో సల్లరిపోకూడదు, నా విశ్వాసములు నేను పెరగాలి, నేను పెరగాలి, నేను పెంచాయి అంటే దేవుడు అంచె అంచెలుగా విశ్వాసములు నేను స్థిరపరిచి, విశ్వాసంలో బలపరిచి, విశ్వాసానికి నిన్ను వీరుడిగా నిలబెట్టగలిగిన దేవుడు అని చెప్పగలుగుతున్నాను. అంటే అనుభవంలో నీవు పెరగడానికి విశ్వాస విషయంలో ఉండాలి. అతడు ఎలాగున్నాడంటే దేవుని దృష్టిలో సాక్ష్యాన్ని పొందుకున్నాడు. సాక్ష్యం అనేది ఇంట్లో సాక్ష్యం, చాలా మందికి ఇంట్లో సాక్ష్యం ఉండదు. ఇంట్లో సాక్ష్యం ఉంటే బయట సాక్ష్యం ఉండదు, బయట సాక్ష్యం ఉంటే సమాజంలో సాక్ష్యం ఉండదు, సంఘంలో సాక్ష్యం ఉండదు. కానీ ఇంట్లో సాక్ష్యం ఉంది, అనోకిది
బయట సాక్ష్యం ఉంది, సంఘములో సాక్ష్యం ఉంది. కనుక అట్టి సాక్ష్యాన్ని నీవు పొందుకోవటానికి నీవెలా ఉన్నావు అసలు ఆ సాక్ష్యం చూడు. ఎలా ఇంట్లో సాక్ష్యాన్ని పెంచుకున్నాడు, బయట సాక్ష్యం పెంచుకున్నాడు, సంఘంలో సాక్ష్యం పెంచుకున్నాడు. కనుక నీవు అట్టి అనుభవం దేవుణ్ణి అడగాలి. నీ ఇంట్లో అందరూ మనను పొందుకోవాలి. ఇంట్లో మంచి సాక్ష్యం ఉందా? బయట మంచి సాక్ష్యం ఉందా? నీ సంఘంను వెళ్ళే చర్చిలో సంఘంలో సాక్ష్యం ఉందా? అట్టి సాక్ష్యంలో నువ్వు పెరగాలనేది దేవుడి ఉద్దేశం. అట్టి అనుభవం నీ పెరగాలి. అలా పెంచుకోవటానికి ఇప్పుడు ఆనోకు పెంచుకున్నాడంటే అట్లా అట్టి అనుభవం నీకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు 2024లో అంచెలుగా అన్ని రీతుల్లో నీవు పెరిగే అనుభవంలో ఉండాలి. తరిగే అనుభవం కాదు కానీ పెరిగే అనుభవం కావాలని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ముగింపులో ఈ మాట చూడండి. ఆనోకు పెంచుకున్నది ఏం పెంచుకున్నాడు? భక్తి విషయాన్ని పెంచుకున్నాడు. భక్తిని పెంచుకునే విషయాన్ని, అన్ని విషయాలు భక్తిని పెంచుకున్నాడంట. నీవు కూడా భక్తిని పెంచుకోవటానికి ఇష్టపడాలి. ఆనోకు బాధ్యతను పెంచుకున్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, విడిచిపెట్టలేదు. అతను కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, సమాజం బయట పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా ఆ విధంగా పెంచుకోవటానికి అనుభవం కావాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. కనుక మూడో విషయం అంటాడు ఇక్కడ ఆనోకు విషయంలో. ఆనోకు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో పెంచుకున్నాడంట. ఇంకెవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కనుక దేవునికి ప్రాధాన్యత. కనుక అట్టి ఆ విధంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఆయన దేవుళ్ళు పెరగటానికి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఆనుకోడంట మరణాన్ని చూడకుండా దేవుడు కొనిపోయాడు. అట్టి ధన్యతలు అట్టి అనుభవం కావాలని వసలు దేవుళ్ళు పెరిగి అనుభవం కావాలని ప్రేమతో మనం చూసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈరోజు భారతదేశం కొరకు ప్రార్థిస్తాను, రక్షించండి భారతదేశ ప్రజలు, రక్షించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకారం జరుపుకున్న బిడ్డలను మీరు వారి పట్ల మేలు చేసి మీ నామానికి మైన తెచ్చుకోండి. హాస్పిటల్ రోగులు బాగు చేయండి, స్వస్థపరచండి. నైనా పరిశుద్ధ పట్ల మెరుసలేం చుట్టూ కంచిపోయిన మెరుసలేం దీవించి మెరుసలేం కాపాడి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడి, ప్రపంచ దేశాన్ని నెమ్మది ఇమ్మని గొప్ప దేవుడు అనేసే నామంలో ప్రార్థించాడు కొట్టిన ప్రిపరలో కపు తండ్రి. ఆమెన్. అమ్మ బాబు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.